ఆదర్శ ఏనభావి రైతుత్పత్తిదారుల సంఘంలో జీడికల్ గ్రామంలో మైలారం వెంకన్న అనే రైతు సేంద్రియ వ్యవసాయం వైపు ఎలా మళ్ళాడు, ఎందుకు మళ్ళాడు అనే దానిపై రైతు యొక్క ఆలోచన విధానాన్ని మారడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఆ సేంద్రియ వ్యవసాయంతో పాటు నూనెకు సంబంధించి, తర్వాత తిండి గింజలకు సంబంధించి ఇక్కడ గ్రౌండ్నట్ పల్లి, వేరుశనగ, తర్వాత కుసుమ, తర్వాత మిల్లెట్స్, అక్కడ మిల్లెట్స్, తర్వాత కూరగాయలు, ఇలాంటి పలు రకాల పంటలను వేస్తూ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మైలారం వెంకన్న అనే రైతును ఈ నూనె కుసుమాలు కానీ వేరుశనగ, మిల్లెట్స్ ఎందుకు వేసిండు, దీనివల్ల ఉపయోగాలు ఏందో రైతును అడిగి ఇప్పుడే తెలుసుకుందాం. వెంకన్న గారు, ఇది ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏందో మీరు చెప్పాలి. నమస్కారం గిరిబాబు గారు. నేటి సమాజంలో గల్లికో డాక్టరు ఇంటికో వైద్యుడు, గల్లికో హాస్పిటల్ తీరు మారిపోయింది నేటి సమాజం పరిస్థితి. ఆహారం అనేది ఔషధంలాగా ఉండాలా? ఆహారం అనేది ఇప్పుడు విషతుల్యం అయిపోయింది. ఆహారం ఔషధం అయినప్పుడు జబ్బులు వచ్చే అవకాశం లేదు. ప్రకృతిలో ఏ ప్రాణికోటికి లేని జబ్బులు మనిషికి ఎందుకున్నాయి అంటే, మనిషి తినేటువంటి తిండి ఇప్పుడు మొత్తం విషతుల్యం అయిపోయింది. మనకు హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్స్ రిలీజ్ చేయడము, తద్వారా అధిక ఉత్పత్తి కోసము రసాయన ఎరువులు వాడడము, తద్వారా చీడపులు రావడము, దానికోసమని రసాయన క్రిమి సంహార వాడము, దాంతో ప్రకృతి ఇన్బ్యాలెన్స్ వచ్చి పురుగులు పెరిగిపోయి, చీడపిల్లు పెరిగిపోయి, రసాయనాలు విపరీతంగా రైతులు అవగాహన లేకుండా ఇచ్చేబిడిగా స్ప్రే చేయడం వల్ల అటు వాతావరణము, తాగే నీరు, తినే తిండి అంతా కలుషితం అయిపోయింది. కలుషితం కావడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో జబ్బు లేదు అనే మనిషి లేకుండా అయిపోయింది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ అని నా వరకు నేను మదనపడ్డాను. ఎందుకంటే మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోయింది, మా అత్తగారు క్యాన్సర్తో చనిపోయింది, మా కజిన్ బ్రదర్, మా చిన్నమ్మ కొడుకు ఇంటర్నల్ క్యాన్సర్ చనిపోయాడు. వైద్య రంగం ఇంత అభివృద్ధిలో ఉన్నా జబ్బులు కూడా దానికి రెట్టింపు అభివృద్ధిలో ఉంటున్నాయి. దీనికి పరిష్కారం మన తాత ముత్తాతల నాడు రోగాలు లేని జబ్బులు ఇప్పుడు ఎక్కువైనాయి, ఎందుకు వచ్చినాయి ఎక్కువ అని నా వరకు నేను మదనపడి, వాళ్ళలాగా చేస్తే బాగుంటుంది ఆ రసాయనాలు లేకుండా అని చెప్పి నేను గత 8 సంవత్సరాలుగా కొంత నా వరకు చేసుకుంటూ వచ్చిన ఇది తినే తిండి గింజలు. తిండి గింజలు వచ్చేసి వరికి మంచిగా సేంద్రియ పద్ధతిలో పండించుకొని తింటున్నాం వరి. కానీ నూనె మాత్రం మార్కెట్లో తెచ్చుకొని కొనుక్కున్న నూనె. మనం మార్కెట్లో ఉదాహరణకు పల్లి నూనె తీసుకున్నాం. పల్లి నూనె 120 రూపాయలు కిలో దొరుకుతుంది మార్కెట్లో. పల్లీలు వచ్చేసి 70 నుంచి 90 రూపాయలు తక్కువ లేదు. కనీసం 3 కిలోల పల్లీలు అయితేనే 1 కిలో నూనె వచ్చే అవకాశం ఉంది. అంటే మనం తినేది డూప్లికేటా, ఒరిజినల్లా, ఎంత ఒరిజినల్ అని నేను మదనపడి, ఇది ఎక్కడ పొద్దున కలపట్లేదు. పల్లీలు 3 కిలోలు పట్టిస్తే కిలో నూనె వెళ్తుంది. 1 కేజీ పల్లీలు 70 నుంచి 90 రూపాయలు, అంటే తక్కువ 70 రూపాయలు వేసుకున్నా 210 రూపాయలు పల్లీల రేట్ అవుతుంది 3 కిలోలకు. దాన్ని పట్టించేందుకు 20 రూపాయలు తీసేసుకున్నా, అంటే దాని మీద వచ్చే చెక్క అంటే ఫిట్టు తీసేసినా కానీ 210 రూపాయలకు కిలో పల్లీ నూనె రావాలి ఒరిజినల్ అయితే. కానీ 110 రూపాయలకి వస్తుందంటే అది నూనె ఒరిజినల్ కాదు. క్రూడ్ ఆయిల్లోని వేస్టేజ్ని
పెట్రోల్ డీజిల్ లాంటి కొన్ని తీయగా మిగిలిన నీళ్ళ లాంటి దానికి కొంతవరకు ఆయిల్స్ నూనె ఈ మనములో ఈ గ్రౌండ్నట్ లాంటి ఉష్మ లాంటి ఇలాంటి నూనెలు కలిపి పామాయిల్ లాంటివి కలిపి కొన్ని ఫ్లేవర్స్ కలిపి నూనెలు తయారు చేస్తున్నారు. అందు కాబట్టే అప్పుడు లేని జబ్బులన్నీ ఇప్పుడు వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు అంటే ఏంది, హార్ట్ జబ్బులు అంటే ఏంది, వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. తాత ముత్తాతల నాడు 60, 70, 100 సంవత్సరాల వాళ్ళు ఎవరికి హార్ట్అటాక్ లేవు, కొలెస్ట్రాల్ పెరగలేదు. ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి, తినే ఆయిల్లో మొత్తం ఖచ్చితమే కాబట్టి. అందుకని నేను నా స్థాయి వరకైనా నేను మారి ఇతరులకు మార్పు గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను గ్రౌండ్ నెట్ వేసిన అంటే పల్లి వేసిన, ఇది నా కుటుంబ అవసరాల కోసం నేను వాడుకుంటూ ఇతరులకు నువ్వు చూపించాలని వేసిన. ఇది వచ్చేసి నీకు తెలిసే ఉంటుంది, ఇప్పటి వల్ల తెలియదు, ఒక 60, 70, 50 సంవత్సరాల వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది కుసుమ, మన వాతావరణానికి ఈ కుసుమను తింటే చాలా మంచిది, ఎలాంటి జబ్బులు రావు. అందుకోసం అని నేను ఈ కుసుమను కొద్ది మొత్తాలు దొరికింది నాకు సీడు, ఈ కుసుమ వేసిన, ఇది నా ఇంట్లో కోసం. దాన్ని వాడుకుంటూ ఇతరులకు మిగిలితే కూడా నేను ఇంత కొంత ఇస్తా. అయితే తెలంగాణ నీళ్ళ కొదవ అందులో జనగామ మరీ డాటు అంటే చాలా నీటి భూగర్భ జలాలు చాలా తక్కువ. అందుకోసం అని నాకు 2 బోర్లు ఉన్నాయి, ఒక బోరు ఒక బావిలో బోరు. వాటిని పొదుపు చేయడం కోసం ఇట్లా ఈ తుంపాల సేద్యం ద్వారా ఈ దీన్ని మారుస్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ వాటర్ ఉన్న కాడికైనా ఎంత కొద్ది వాటర్ వచ్చా వరే పెడతారు జనాలు. ఆ వరి ఈ తెలంగాణ వాళ్లకు అంటే ఈ జనగామ ప్రాంత వాసులు నీటిని పొదుపు చేసుకుని వాడుకోవడం మంచిది. ఎందుకు వాడుకోవాలి అంటే ఈ సృష్టిలో ఉన్న నీరు 100% ఉన్న నీరులో మనిషికి ఉపయోగంలోకి వచ్చేది 1%. ఆ 1% నీటినే మనము వ్యవసాయమేకి అనుకోండి, తాగడానికి కోసం వాడాలి. అలాంటి నీరును మనం వృధాగా ఈ వరి పంటలు పెట్టి నీటి వృధా చేయొద్దు. ఎందుకంటే 1 కిలో బియ్యం పండడానికి, కిలో బియ్యం పండే వడ్లకు 5 నుంచి 8 వేల లీటర్ల నీరు అవసరం. అదే చిరుధాన్యాలు లాంటి వాటికైతే సుమారు 150 నుంచి 200 లీటర్లకే ఒక కేజీ చిరుధాన్యాలు పండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ చిన్నటువంటి నీ చెప్పే సలహా ఏంటంటే డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పొదుపు చేసుకొని చిరుధాన్యాలైనా కూరగాయలను పండించుకొని వారి వారు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండి సమాజం యొక్క ఆరోగ్యం కోసం పాటుపడతారని, రైతు మారితేనే ఈ సమాజం మారుతుందని. ఎందుకంటే ఈ దేశానికి కాపాడే సిపాయి ఎలాంటి వాడో రక్షించడానికి, అలానే ఇప్పుడున్న రోగాల బారి నుంచి కాపాడాలంటే ఈ రైతు ఒక్కడే మారాలి. రైతు ఒక్కడే మారితేనే సమాజం ఆరోగ్యమైన సమాజం అవుతుంది తప్ప, ఏ డాక్టర్లను గ్రౌండ్ నెట్ వేసిన అంటే పల్లి వేసిన, ఇది నా కుటుంబ అవసరాల కోసం నేను వాడుకుంటూ ఇతరులకు నువ్వు చూపించాలని వేసిన. ఇది వచ్చేసి నీకు తెలిసే ఉంటుంది, ఇప్పటి వల్ల తెలియదు, ఒక 60, 70, 50 సంవత్సరాల వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది కుసుమ, మన వాతావరణానికి ఈ కుసుమను తింటే చాలా మంచిది, ఎలాంటి జబ్బులు రావు. అందుకోసం అని నేను ఈ కుసుమను కొద్ది మొత్తాలు దొరికింది నాకు సీడు, ఈ కుసుమను వేసిన, ఇది నా ఇంట్లో కోసం. దాన్ని వాడుకుంటూ ఇతరులకు మిగిలితే కూడా నేను ఇంత కొంత ఇస్తా. అయితే తెలంగాణ నీళ్ళ కొదవ అందులో జనగామ మరీ డాటు అంటే చాలా నీటి భూగర్భ జలాలు చాలా తక్కువ. అందుకోసం అని నాకు 2 బోర్లు ఉన్నాయి, ఒక బోరు ఒక బావిలో బోరు. వాటిని పొదుపు చేయడం కోసం ఇట్లా ఈ తుంపాల సేద్యం ద్వారా ఈ దీన్ని మారుస్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ వాటర్ ఉన్న కాడికైనా ఎంత కొద్ది వాటర్ వచ్చా వరే పెడతారు జనాలు. ఆ వరి ఈ తెలంగాణ వాళ్లకు అంటే ఈ జనగామ ప్రాంత వాసులు నీటిని పొదుపు చేసుకుని వాడుకోవడం మంచిది. ఎందుకు వాడుకోవాలి అంటే ఈ సృష్టిలో ఉన్న నీరు 100% ఉన్న నీరులో మనిషికి ఉపయోగంలోకి వచ్చేది 1%. ఆ 1% నీటినే మనము వ్యవసాయమేకి అనుకోండి, తాగడానికి కోసం వాడాలి. అలాంటి నీరును మనం వృధాగా ఈ వరి పంటలు పెట్టి నీటి వృధా చేయొద్దు. ఎందుకంటే
ఒక కిలో బియ్యం వండడానికి కిలో బియ్యం పండే వడ్లకు 5 నుంచి 8 వేల లీటర్ల నీరు అవసరం. అదే చిరుధాన్యాలు లాంటి వాటికైతే సుమారు 150 నుంచి 200 లీటర్లకే ఒక కేజీ చిరుధాన్యాలు పండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ చిన్నటువంటి నేను చెప్పే సలహా ఏంటంటే డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పొదుపు చేసుకొని చిరుధాన్యాలైనా కూరగాయలను పండించుకొని వారి వారు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండి సమాజం యొక్క ఆరోగ్యం కోసం పాటుపడతారని, రైతు మారితేనే ఈ సమాజం మారుతుందని. ఎందుకంటే ఈ దేశానికి కాపాడే సిపాయి ఎలాంటి వాడో రక్షించడానికి, అలానే ఇప్పుడున్న రోగాల బారి నుంచి కాపాడాలంటే ఈ రైతు ఒక్కడే మారాలి. రైతు ఒక్కడే మారితేనే సమాజం ఆరోగ్యమైన సమాజం అవుతుంది తప్ప ఏ డాక్టర్లతోటి ఎంతమంది హాస్పిటళ్లతోటి జరిగే అవకాశం కాదు. కావున అందరూ నా యొక్క విన్నపాన్ని మన్నించి నాలాగా ఆచరించి మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.